హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఇంకా ఈజీగా అయిపోయే టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది బేసిక్ స్పాంజ్ కేక్. ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బాగా మిక్సీలో పట్టేసిన షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక 1 కప్ వరకు. ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇంకో 1/2 కప్ కూడా పెరుగుని యాడ్ చేసుకుని, అంటే 1 కప్ మీదకి 1 కప్ షుగర్ పౌడర్, 1 కప్ మనము పెరుగును యాడ్ చేసుకుని, 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని బాగా మనం విస్క్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఫ్లేవర్స్ ఏమన్నా యాడ్ చేసుకునే వాళ్ళు ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా విస్క్ చేసుకోవాలి ఈ బ్యాటర్ మొత్తం. నెక్స్ట్ ఇందులో మనం మైదాన యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు మైదాన యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది లమ్స్ ఫామ్ అవ్వకుండా కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకుంటూ లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో. మొత్తం మనకి లమ్స్ లేకుండా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని బేకింగ్ బౌల్లో వేసుకుని బేక్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ బౌల్ తీసుకుని ఫస్ట్ దీన్ని బటర్తో గ్రీస్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకోవడానికి బేకింగ్ బౌల్ ఏదైనా మీరు తీసుకోవచ్చు, లేదు అంటే కొంచెం గట్టిగా ఉన్న ఏదైనా సిల్వర్ బౌల్ని మీరు తీసుకోవచ్చు. ఇలా బటర్తో గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా వేసుకుని డస్ట్ చేసుకోవాలి బౌల్నంతా. ఇలా మైదాతో మా బౌల్ని మొత్తం డస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ బౌల్లోకి బ్యాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా బేస్ ఎక్కువగా ఉన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇలా స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. స్టాండ్ ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు శాండ్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు బేక్ చేసుకోవడానికి. లేదంటే ఒకవేళ మీది ప్రెషర్ కుక్కర్ గట్టిగా ఉన్నట్టు, అంటే బేస్ స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు కొంచెం శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. లేదు అంటే మనది బేస్ గట్టిగా ఉంటే ఇలా ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ బౌల్ని పెట్టేసుకుని దీన్ని మనం ఒక 35 నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. గ్యాస్ లిట్ ఇంకా విసిల్ తీసేసి మనం లిట్ కవర్ చేసేసి బేక్ చేసుకోవాలి. ఇలా 35 నుంచి 45 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోతుంది. ఇప్పుడు స్పాంజ్ కేక్ అనేది మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక నైఫ్ తీసుకుని మనం సైడ్స్ని ఫ్రీ చేసుకుందాము. ఈ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. దీన్ని కొంచెం చెరీస్తో మనం డెకరేట్ చేసుకుందాము. ఇలా చెరిస్తూ డెకరేట్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. చూసారా మనకి స్పాంజ్ కేక్ అనేది ఎంతో మంచిగా స్పాంజీగా బేక్ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మనకి స్పాంజ్ కేక్ చాలా ఫ్లఫీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.